యా ఫైనల్గా ఎండ్ చేసే ముందు అంటే మీరు ఇప్పుడు అప్పుడు కమలాసన్ గారు కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్కేలో నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు, మీరేమన్నా అలాగే ఒక యాంటాగనిస్ట్గా మేము ఎప్పుడైనా చూడొచ్చా మిమ్మల్ని? లే, అది డైరెక్టర్ పట్టే ఉందండి. డైరెక్టరు ఆయన డిసైడ్ చేసేటప్పుడు కరెక్ట్గా పండాలి, ఆ టైంలో మనకు సినిమాలు లేకుండా ఉండాలి, అప్పుడు చేసే ఒక అవకాశం ఒక ఆశ ఉండాలి, అదంతా కలిగేది డైరెక్టర్ చేతిలో. యా ఇంకా ఫైనల్గా డిటెక్టివ్ పార్ట్ 2 రాబోతుంది, మీరు డైరెక్షన్ చేస్తున్నారు. అంటే పార్ట్ 1 అయితే మేము సీరియస్గా చెప్తున్నాం, 1 మినిట్ కూడా మాకు ఎక్కడ పక్కకు బుర్ర తిప్పాం, అంత లీనం అయిపోతాం. మరి పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2 డిటెక్టివ్ పార్ట్ 2 25 ఇయర్స్ తర్వాత దర్శకుడుగా డైరెక్టర్గా నేను ముందు వస్తున్నాను. దర్శకత్వం అనేది మామూలు విషయం కాదు, డెఫినెట్గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్ ఇస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ ఆఫ్ జానర్ డిటెక్టివ్ పార్ట్ 2. ఇది కోయిన్యూ డైమండ్ సంబంధించిన ఒక కథ లండన్లో. సో డెఫినెట్గా త్వరలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ విషయాలు నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను.